అందరికి నమస్తే. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఇప్పుడు ఒక పెద్ద తతంగం జరుగుతుంది. మీరందరూ ఫాలో అవుతున్నారు కదా మొదటి నుంచి కూడా. ఈ తతంగం మొత్తం ఒక కుట్ర, ఒక పెద్ద ప్లాన్. చాలా జాగ్రత్తగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం వినండి. ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చెప్తా ఉదాహరణలతో సహా. యాక్చువల్లీ సీన్ నెంబర్ వన్, పోస్టల్ బ్యాలెట్లు అంటే ఆ ఓట్లు వేసేది ప్రభుత్వ ఉద్యోగులు, పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 497,000 వరకు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పడ్డాయి కదా. సో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో 75% పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వేస్తారనే విషయం అందరికీ తెలుసు. కాస్త పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న అందరికీ తెలుసు. ఒక్క సచివాలయ ఉద్యోగులు తప్ప, సచివాలయ ఉద్యోగులు కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళలో ఒక 70% వైసీపీకి అనుకూలంగా వేస్తే వేయొచ్చు కాక, వాళ్ళలో కూడా ఒక 30% టీడీపీకే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మైండ్ ఉంటుంది, వాళ్ళకు కూడా పరిస్థితులు తెలుసు, వాళ్ళకు కూడా మొత్తం ఆలోచించారు, వాళ్ళు కూడా వైసీపీ బాధితులు ఉన్నారు కాబట్టి. ఇతర శాఖలకు సంబంధించిన ఈ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు మోర్ దెన్ 80%. సో యావరేజ్గా 70-75% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ టీడీపీ కూటమికి అనుకూలంగా పడుతుంది అనేది వాస్తవం కదా. సో దీనిలో సాధారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లో చాలా సీరియస్ నిబంధనలు ఉంటాయి. మీకు ఆ నిబంధనలు ఏంటనేది చాలా సింపుల్గా చెప్తాను చూడు. వాళ్ళు ఏంటంటే ఓటు వేసిన తర్వాత ఓటుని ఒక కవర్లో పెడతారు, దాన్ని బ్యాలెట్ బాక్స్లో వేస్తారు. దాని మీద అటెస్టెడ్ ఆఫీసర్, ఆ పీఓ ఒక అధికారి ఉంటారు కదా, అతని సంతకము ప్లస్ సీలు ఉండాలి. సంతకం ఉండాలి, సీలు ఉండాలి. సో ఇవేమీ లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లవు. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2000 అంటే ఎప్పుడు ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లలేదు అనేది నేను ఒక డేటా తెప్పించుకున్నా. రెండు వేల 2019 ఎన్నికల్లో దాదాపుగా 19% పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లలేదు. 2014 ఎన్నికల్లో 16% పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు చెల్లలేదు. సో ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ చెల్లకుండా పోతాయి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఇక్కడ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద అధికారులు ఉంటారు కదా, సీల్ వేయాల్సి, సీలు ప్లస్ సంతకం చేయాల్సిన అధికారులు, సీల్ వేసి సంతకం చేయాల్సిన అధికారులు ఉంటారు కదా. సో వాళ్ళని ముందుగానే వైసీపీ కొనేసింది. ఒక టాక్ ఏంటంటే వాళ్ళని ముందుగానే వైసీపీ కొనేసింది. వాళ్ళు ఏం చేశారు, సంతకం పెట్టడం మానేశారు లేదా సీల్ వేయడం మానేశారు, ఈ రెండిట్లో ఏదో ఒకటే చేశారు. ఇప్పుడు నేను ఒక ఉద్యోగిని అండి, లేదా మీరు ఒక పోస్టల్ బ్యాలెట్ వాటర్, మీరు ఓటు వేసిన తర్వాత నా దగ్గరికి వచ్చారు, నేను సంతకం పెట్టి సీల్ వేయాలి, వేసిన తర్వాత ఆ ఓటు మీరు బాక్స్లో వేస్తారు, అది రూల్. నేనేం చేశా, ఒక పార్టీకి అమ్ముడుపోయా, నేను సంతకం మాత్రమే పెట్టా, సీల్ వేయలా. మీరేమడుగుతారు, అదేంటి సార్ మీరు సంతకం పెట్టి సీల్ వేయాలి కదా అంటే, పర్లేదు లేవయ్యా చెల్లుద్ది అని చెప్తా. సో నేను మీ పై అధికారిని కాబట్టి మీరు అంతకుమించి ఏం అడగరు. సో కొంతమంది లేదు ఖచ్చితంగా సీల్ వేయాల్సిందే అని పట్టుపడతారు, కానీ కొంతమంది ఏముంది మా సార్ చెప్పారు అంటే చెల్లుద్ది కదా అని చెప్పి ఓకే సీల్ అయిపోయినా పర్లేదని. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగే కొత్తగా వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మొన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సాధారణంగా అంత సీరియస్గా కసిగా ఎవరు వెయ్యరు, పట్టించుకోరు, దాని రూల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, ఎక్కడెక్కడికో వెళ్ళాలని పట్టించుకోరు. సో నేను ఆల్రెడీ ఒక పార్టీకి అమ్ముడుపోయాను కాబట్టి ఆ ఓటు చెల్లకుండా చేయాలి. ఎన్ని ఓట్లు చెల్లకపోతే వైసీపీకి అంత బెస్ట్ కదా, ఎందుకంటే ఓటు చెల్లితే టీడీపీకే పడుతుంది. 75% ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ఓటు చెల్లకుండా ఉంటే టీడీపీకి రావాల్సిన ఓటు మైనస్ అవుద్ది కదా. సో అలా ఎవరైతే ధృవీకరణ అధికారం ఉంటారో, ఎవరైతే సీల్ వేయాల్సిన అధికారం ఉంటారో, అటువంటి అధికారులు ఒక పార్టీకి అమ్ముడుపోయారు. ఆ అభ్యర్థులు వాళ్ళకి డబ్బులు ఇచ్చో ఏదో చేసి, అరే నువ్వేం చేస్తావో తెలియదు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సాధ్యమైనంత వరకు చేయకుండా చెయ్యు అని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నాకు ఉదాహరణ కూడా వచ్చింది. ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నంలో ఒక ఉపాధ్యాయుడు పీఓగా ఉన్నాడు. అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసిన దాని మీద ఒక 40 ఓట్ల మీద సీల్ వేయలా, సీల్ వేయకపోతే అది బయటకు స్ప్రెడ్ అయిపోయింది. ఇదేంటి ఈయన సీల్ వేయట్లేదని ఎవరో ఒక ఉద్యోగి బయటకు చెప్పేసేది, ఈయన సీల్ వేయట్లేదు కావాలని సీల్ వేయట్లేదు అడుగుతుంటే పర్వాలేదు అంటున్నాడని బయటకు స్ప్రెడ్ అయింది. అయ్యి చివరికి 6వ వరకు విషయం వెళ్ళింది, కలెక్టర్కి ఫిర్యాదు చేశారు కొంతమంది ఉద్యోగులు. దీంతో దాని మీద విచారణ చేసి అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి అతన్ని తొలగించారు.
ఆ ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించారు. సో ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాడు, ఒక పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కావాలని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా చేశాడు అని. అలా ఒక ఉదాహరణ బయటకు వచ్చింది. ఇటువంటివి రాష్ట్రవ్యాప్తంగా చాలా జరిగాయి. సంతకం ఉంటే సీల్ వేయలేదు, సీల్ వేస్తే సంతకం పెట్టాల, చాలా వరకు సీల్ వేయడం మానేశారు. సో అది ఆ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళింది, సీఎం ముఖేష్ కుమార్ మీనా దృష్టికి వెళ్ళింది. కాబట్టి ఆయన మెమో ఇచ్చాడు, ఎస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఈ సీల్ లేకపోయినా యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే ఓటింగ్ రోజు వీళ్ళందరూ ఇలా చేశారు, కావాలని సీల్ వేయడం మానేశారు కాబట్టి, సీల్ వేయకపోయినా యాక్సెప్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. యాక్చువల్లీ రూల్ ప్రకారం ఏంటి, సీల్ వేస్తేనే యాక్సెప్ట్ చేయాలి, కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా సీలు వేయలేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి సీఈఓ ముఖేష్ కుమార్ మీద మెమో ఇచ్చారు. ఆ మెమో తప్పు అని చెప్పి వైసీపీ వాదిస్తుంది. కరెక్టే, ఆ మెమో తప్పే. దేశవ్యాప్తంగా ఒక రూల్ ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక రూల్ ఉంది, కానీ ఇక్కడ సీల్ ఇంటెన్షనల్గా వేయలేదు కదా, మరి తప్పు కదా, అది కుట్ర కదా. ఆ కుట్ర ఎక్కడ కుట్ర చేశారు కాబట్టే ఈయన నిబంధనలకు విరుద్ధంగా మెమో ఇచ్చారు, కుట్రకు దొరికారు కాబట్టి, తప్పుకు దొరికారు కాబట్టి. అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మళ్ళీ పెట్టండి, ఎవరైతే సీల్ వేయలేదో వాళ్ళని సస్పెండ్ చేయండి, అది పరిష్కారం. దేశవ్యాప్తంగా అమలవుతున్న రూలే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలవ్వాలంటే ఖచ్చితంగా సీల్ వేయకపోతే ఓటు తిరస్కరించాలంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే చాలా చోట్ల యావరేజ్గా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 400-500 ఓట్లకు సీల్ వేయలేదు, కావాలని వేయలేదు, మరి తప్పే కదా. సో ఇది ఒకసారి ఆలోచించాల్సిన వ్యవహారం అన్నమాట. అందుకే ఇంత కుట్ర ఉంది కాబట్టే టీడీపీ పట్టుబడుతుంది, సీల్ వేయకపోయినా సరే మీరు లెక్కించాలని టీడీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు. ఇంత కుట్ర ఉంది కాబట్టే ఈసీ ముందుగానే గమనించింది కాబట్టే సీల్ వేయకపోయినా ఓటు పరిగణనలోకి తీసుకోండి అని మెమో ఇచ్చింది. సో వైసీపీ వాళ్ళు ముందుగానే ఇంత ప్లాన్ చేశారు కాబట్టే ఇప్పుడు సీల్ వేయకపోతే ఆపేయండి, ఓటు లెక్కేయొద్దు అంటున్నారు. చూసారా ఎంత రాజకీయం దాగుందో, ఎంత పెద్ద సినిమాటిక్ స్క్రిప్ట్ అనమాట ఇదంతా కూడా. ఇన్ని కుట్రలు, అసలు రాజకీయాల్లో ఎన్నికల్లో ఎప్పుడూ జరగని ఇన్ని కుట్రలు ఎన్నికల్లో జరిగాయి, ఎప్పుడూ కూడా ఇన్ని జరగలేదు. అధికారం నిలబెట్టుకోవడం కోసం ఒకరు, ఖచ్చితంగా అధికారంలో రావడం కోసం మరొకరు. థ్యాంక్ యూ.